అయోధ్య రామాలయం నిధులు గోల్మాలవుతున్నాయా? నిధులు కాజేస్తున్నారా? అయితే ఎవరా తిమింగలాలు? గుడిని గుడిలో లింగాన్ని మింగగల సమర్థులెవరు? అసలు వాడికి ఎట్లా సాధ్యమైంది? అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బీజేపీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, సాక్షాత్తు భారతదేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం. ఇంకా చెప్పాలంటే ఈ అయోధ్య విషయాన్ని ఉపయోగించుకునే, ఈ రామాలయాన్ని ఉపయోగించుకునే ప్రజల విశ్వాసాన్ని, మతాన్ని ఓట్ల ప్రయోజనాల కోసం వాడుకునే అధికారంలోకి వచ్చింది కేంద్రంలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్లో కానీ బీజేపీ. ఆ రామాలయం కోసం తాము పనిచేస్తున్నామని జనాన్ని నమ్మించి ఓట్లు సంపాదించారు. అలాంటి బీజేపీ అధికారంలో ఉండగా కూడా నిధులు బెల్లంతో అవుతున్నాయా? ఆశ్చర్యంగా ఉంది కదా, ఎట్లా సాధ్యం? కానీ గల్లంతో అవుతున్నాయి, కొలగొడుతున్నారు. ఈ మాట ఎవరూ కాదు, సుమా అన్నది ప్రతిపక్ష నాయకులు కాదు, ప్రతిపక్ష నాయకులు కాదు, దారిన పోయే దానయ్యలు కాదు, అనామకులు కాదు, చాలా కీలకమైనటువంటి వ్యక్తులే ఈ మాట అంటున్నారు. మహంతులు, సాధువులు, ఆచార్యులు సాక్షాత్తు ప్రధానమంత్రికి లేఖ రాశారు, న్యాయ విచారణ జరిపించాలని లేఖ రాశారు. సాధువుల పేరుతో, సన్యాసుల పేరుతో, మహంతుల పేరుతో చాలామంది ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు ప్రధానమంత్రికి లేఖ రాస్తే దానికి విలువ ఉంటుందా అని కొంతమంది కొట్టిపారేయచ్చు. ఎవరు పడితే వారని చెప్పేటువంటి దారిన పోయే దానయ్యలు కాదు వీళ్ళు, అనామకులు కాదు వీళ్ళు. దశాబ్దాలుగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నటువంటి నిర్మోహి అఖాడ, దిగంబర్ అఖాడాలకు చెందినటువంటి ప్రముఖులు వీరు. అందుకే ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి విషయం కాదు ఇది, కొట్టిపారేయాల్సినటువంటి విషయం అంతకు కాదు. ఆలయ ట్రస్టు నిధులు కొల్లగొడుతున్నారు, కొంతమంది స్వార్థపరుల జేబుల్లోకి పోతున్నాయి అని అంటున్నారు. ఎవరు అంటున్నది? ఈ మహంతులు, ఈ అఖాడాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, మహంత ధరమ్దాస్, మహంత సీతారాం దాస్, మహంత సురేష్ దాస్, ఇలాంటి కీలకమైనటువంటి వ్యక్తులే ఈ ఆరోపణ చేస్తున్నారు. ఇది కూడా గాలికి చేస్తున్నటువంటి ఆరోపణ కాదు, నిర్దిష్టంగా పేర్లు కూడా చెప్తున్నారు. అయోధ్య మేయర్గా ఉన్నటువంటి బీజేపీ నాయకుడు సురేష్ ఉపాధ్యాయ, ట్రస్ట్ సభ్యుడిగా ఉన్న విహెచ్పి నాయకుడు అనిల్ మిశ్రా వీరిద్దరూ సూత్రధారులు అని చెప్తున్నారు. భూమి కొనుగోళ్ల పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారు అని చెప్తున్నారు. వీరిద్దరి పర్యవేక్షణలోనే ఈ మాయావజాలం అంతా నడుస్తోంది అంటున్నారు. ఒక్క ఘటనలోనే 16 కోట్లు మాయమైపోయినాయి అంటున్నారు. ఇలాంటివి ఇంకెన్ని జరిగినాయి అనేది ప్రశ్న. ఇప్పుడు ప్రధానమంత్రి ఏం చేస్తారు? స్వయాన తమ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, బీజేపీ నాయకుడు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, తమ విశ్వ హిందూ పరిషత్కు చెందినటువంటి వ్యక్తి అనిల్ మిశ్రా, ట్రస్ట్ సభ్యుడు, వీళ్లే కొల్లగొడుతున్నారు అని ఆరోపణ. అది కూడా ఎవరో గాలి కబుర్లు చెప్పేది కాదు, ఆలయ నిర్మాణంలో అత్యంత కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు సాక్షాత్తు ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ ప్రధానమంత్రి ఏం చేస్తారు? బీజేపీ నాయకులు నిజంగానే ఆలయం కడతారేమో, కట్టేటట్టు చూస్తారేమో అని జనం నమ్మారు. విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ ఇట్లాంటి సంస్థలను నమ్మారు. రామాలయ నిర్మాణం కోసం కోట్లు విరాళాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ కోట్లు సరిగ్గా ఇంటి దొంగలే కొల్లగొడతారు అని చెప్పేసి వాళ్ళు ఊహించలేదు. ఇప్పుడు ఇంటి దొంగలే ఆ కోట్ల రూపాయల విరాళాల నిధులను కైంకర్యం చేస్తున్నారనేటువంటి వార్త విని హతాశులవుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. మరి బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు నమ్మించి నిధులు కైంకర్యం చేస్తున్నారనే విషయం తెలిస్తే ఇప్పుడు భక్తులు ఎలా స్పందిస్తారు? వేచి చూడాల్సిందే. పైగా ఇలాంటి
కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు, బీజేపీ నాయకులు కొల్లగొడుతున్నారని, విహెచ్పి నాయకులు కొల్లగొడుతున్నారని ఆరోపణ చేస్తున్నది కూడా మహంతులే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరగనున్నది? ఆ నిధులు ఎట్లా కాపాడతారు? లేకపోతే ఇంకా కొల్లగొట్టడం కొనసాగుతుందా? ఇప్పటికీ ఎన్ని కోట్లు కొల్లగొట్టారు? ఎవరెవరు ఇందులో పాత్రధారులు? ఇవన్నీ తేలాల్సినటువంటి విషయాలు. భక్తులు ఎలా స్పందిస్తారు, దేశ ప్రజానీకం ఎట్లా స్పందిస్తారు వేచి చూడాలి.